మిత్రులందరికీ అనేకానేక ఛానల్కు స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం ప్రఖ్యాత రష్యన్ రచయిత ఆంటోన్ చెహోవ్ కథ ఒకటి చూద్దాం. కథ పేరు ఇవాన్ తుమ్ము. చెహోవ్ ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధి చెందిన కథారచయితగా పేరు పొందాడు. ఈయన చిన్న కథారచనలో ప్రసిద్ధుడు. 29 జనవరి 1860 తగాన్రోగ్ రష్యాలో జన్మించాడు. 15 జూలై 1904 బదన్విలర్ జర్మనీలో మరణించాడు. చెరీ ఆర్చర్స్, ద సీగల్, త్రీ సిస్టర్స్, ఏ మ్యారేజ్ ప్రపోజల్ అనే నాటకాలు ఎన్నో రాశాడు. అంకుల్ వాన్యా, సాడ్, ఏ హాంటింగ్ యాక్సిడెంట్, ద లేడీ విత్ ఎ లిటిల్ డాగ్, ద సీగల్ మొదలైన ఎన్నో కథలు చలనచిత్రాలుగా వచ్చాయి. చెహోవ్ ప్రతిష్టాత్మక పుష్కిన్ అవార్డు తీసుకున్నారు. ఈయన భాషను చాలా పొదుపుగా వాడేవాడు. హాస్యంతో విషాదాన్ని మిళితం చేసి రాయటం ఈయన ప్రత్యేకమైన రచనా విధానం. ఇవాన్ తుమ్ము కథలో చెహోవ్ అధికారుల పటాటోపాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని, చిన్నవాళ్ళు అంటే గుమాస్తాల అనుకోను దాస్యపు వినమ్రత భావాన్ని విమర్శిస్తాడు చతురంగా. ఈ ప్రపంచంలో మనిషికి సాంఘిక హోదాను బట్టే గౌరవం కానీ అగౌరవం కానీ కలుగుతాయంటాడు చెహోవ్ ఈ కథలో. ఈ కథ చూద్దాం రండి. చల్లని అందమైన రాత్రి. ఇవాన్ చెర్వ్యకోవ్ థియేటర్లో మొదటి వరుసలో కూర్చుని ఆనందంగా బైనాక్యులర్స్ ఉపయోగిస్తూ నాటకం చూస్తున్నాడు. కొన్నెవీల్ గంటలు నాటకం పేరు. అతను చాలా సంతృప్తిగా ఆనందంగా నాటకం ఎంజాయ్ చేస్తున్నాడు. అంత ఖరీదైన హాల్లో అంత మంచి నాటకం విఐపీ లైన్లో కూర్చొని చూడగలడం తన అదృష్టం కాక మరేమిటి అని ఆనందపడుతూ ఉండగా, ఉన్నట్లుండి అకస్మాత్తుగా హఠాత్తుగా అనే చౌకబారు పతం అతని చెవిలో పడింది. అది అల్పమైనదే, అతనికి అసలు ఇష్టం ఉండదు ఆ పదం అంటే. అయితే జీవితంలో ఎన్నో హఠాత్ సంఘటనలు జరుగుతుండగా రచయితలు ఆ పదాన్ని ఉపయోగించకుండా ఎలా ఉండగలరు? ఇవాన్ ముఖం ముడుచుకుపోయింది. బైనాకిర్లోంచి దృష్టి పక్కకు లాక్కుని కుర్చీలో వంగి అకస్మాత్తుగా చట్టమని తుమ్మాడు. తుమ్ము అనేది సహజక్రియ, దేహక్రియ. ఎవరికైనా ఎక్కడైనా తుమ్ముకునే హక్కు జీవహక్కుగా ఉంది. తుమ్మని వాళ్ళని, తుమ్ము రాని వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడైనా ఉంటారా? ఉండరు. రాజులు తుమ్ముతారు, రైతులు తుమ్ముతారు, ప్రతి ఒక్కరూ తుమ్ముతారు. ఇందులో సందేహమేమీ లేదు. అతను జేబులోంచి రుమాలు తీసుకుని ముక్కు తుడుచుకున్నాడు. తన తుమ్ము వల్ల చుట్టుపక్కల వారికి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిందేమోనని చుట్టూ పరికించి చూశాడు. మరి అతను మంచి పౌరుడు, మంచి మర్యాద తెలిసినవాడు. తన తుమ్ము వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తనకి కష్టమే కదా. మొదటి వరుసలో సరిగ్గా ఇవాన్ ముందు సీట్లో ఒక పెద్ద ఆయన కనిపించాడు. ఆయన ఏదో సణుక్కుంటూ బట్టతల, మెడ, గ్లౌస్ ఉన్న చేత్తో తుడుచుకుంటూ ఏదో కొడుక్కుంటున్నాడు. చెకో ఆయన గుర్తించాడు. ఆయన రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన సివిల్ జనరల్. పేరు బ్రిజ్లో. ఇవాన్ మనసు కాస్త తడబడింది. ఆయన మీద నేను తుమ్మినట్లున్నానే అయితే, ఆయన మా అధికారి కాదు నిజమే, ఎవరైనా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ నేను ఆయన మీద తుమ్మటం అనేది ఉచితం కాదు, నేను ఆయన క్షమాపణ అడగాలి అనుకున్నాడు. వెంటనే పలకెంపుగా పొడిదగ్గు కొడుతూ విసిరి ఆయన సీటు మీదకి వంగి చెవిలో ఇలా అన్నాడు. క్షమించండి సార్, నాకు అనుకోకుండా తుమ్ము వచ్చింది, క్షమించండి. ఆ పెద్ద మనిషి మామూలుగా పర్వాలేదు పోనీ అన్నాడు. మీరు నన్ను తప్పక క్షమించాలి, నేను ముందుగా అనుకుని చేసింది కాదు. సరే పోనీ, ఇక చాలు ఊరుకో, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను నాటకం చూడండి అన్నాడు ఆయన. కాస్త ఇబ్బంది పడి ఒక వెర్రినవ్వు నవ్వాడు ఇవాన్. తను నాటకం చూడాలని రంగస్థలం వైపు దృష్టి మరల్చాడు. నాటకం చూస్తున్నాడన్న మాటే కానీ ఇందాకటి ఉత్సాహం అతనిలో లేదు. భూప్రపంచంలో తనే అదృష్టవంతుడు అనుకున్నాడు ఇందాక, ఇప్పుడు అలా అనిపించడం లేదు అతనికి. ఊరికే అలా నటులను చూస్తున్నాడంతే, మనసులకు ఏది వెళ్ళటం లేదు. ఉత్సాహం అంతా తగ్గిపోయింది. ఏదో పశ్చాత్తాపం పీక్కుతింటోంది మనసుని. తన వల్ల తప్పు జరిగిందనే బాధ అతన్ని పీడిస్తోంది. ఎలాగో అలాగా విరామ సమయం దాకా ఓర్చుకున్నాడు. తెర మీద ఇంటర్మిషన్ పడగానే బ్రిజ్లో దగ్గరికి వెళ్ళాడు.
చప్పున మాట్లాడడానికి అతనికి ధైర్యం చాలలేదు. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఆయన పెద్ద అధికారి మరి. కాసేపు అటు ఇటు తచ్చాడి ఆయనకి దగ్గరికి వెళ్ళాడు. ధైర్యం కూడా తీసుకుని మెల్లిగా కొనుక్కుతున్నట్టు అన్నా నట్టుతూ అన్నాడు, సార్ నేను మీ మీద తుమ్మాను సార్, నన్ను మీరు క్షమించాలి, మరి అలా జరుగుతుందని నేను అనుకోలేదండి అన్నాడు. ఇవాన్ కాస్త చిరాకు పడ్డాడు. అయినా సహజంగానే, అబ్బా ఏమిటయ్యా ఇది, నీవు ఇంకా దీన్నే పట్టుకున్నావా, నేను దాన్ని ఎప్పుడో మర్చిపోయాను అన్నాడు ఆయన. ఎక్కువ ఆయన మాటలు నమ్మలేదు, మర్చిపోయానంటున్నాడు, కానీ ఆయన మర్చిపోలేదని ఆ చూపులే చెప్తున్నాయి. ఆ చూపులు సంతృప్తికరంగా లేవు అనుకుంటూ జనరల్ గారిని అనుమానంగా చూశాడు. నాతో మాట్లాడే ఆయనకి ఇష్టం లేనట్లుంది, అయినా ఆయనకు నేను వివరించాలి కదా, అది నా ధర్మం. పొరపాటు జరిగిందని తుమ్మటం అనేది ప్రకృతి ధర్మమని చెప్పకపోతే నేను కావాలనే ఉద్దేశపూర్వకంగా తనపైన తుమ్మానని అనుకోవచ్చు ఆయన. ఇప్పుడు ఎలా అనుకోకపోయినా తరువాతైనా నన్ను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అయితే జనరల్ గారు ఇవాన్ యొక్కకు మరో మాట మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఇవాన్ మనసులో దిగులు పడుతూనే ఇంటికి చేరాడు. తను చేసిన మర్యాద లేని పిచ్చి పనిని భార్యకు చెప్పాడు. ఆమె ముందు పెద్దగా పట్టించుకోలేదు. అయ్యో ఎందుకలా చేశామని కాస్త ఆందోళన వ్యక్తం చేసింది అంతే. కానీ బ్రిజ్లో తమ ఆఫీసర్ కాదని తెలుసుకుని కాస్త స్థిమితపడింది. అయినా ఆవిడ డిసిప్లినరీను పద్ధతికి మంచికి మర్యాదకి చాలా విలువిస్తుంది. ఆమె అనుకుంది, ఆయన ఎవరైనా కానీ చేసిన తప్పుకు నువ్వు వెళ్ళి ఆయన క్షమాపణ అడగాలి, లేకపోతే నీకు నలుగురిలో సభ్యతగా మెలగడం తెలియదు అనుకుంటాడు ఆయన అంది. అదే మరి, నేను క్షమార్పణ చెప్పుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ ఆయన పట్టించుకోలేదు. నేను క్షమార్పణ చెప్పుకోవాలని ప్రయత్నించాను కానీ ఆయన చిత్రంగా ప్రవర్తించాడు, అసలు నన్ను పట్టించుకోలేదు, ఏదేదో మాట్లాడాడు, పైగా నాకు చెప్పడానికి వ్యవధేయం లేదు. మర్నాడు చెరుకు తన కొత్త అఫీషియల్ సూట్ ధరించాడు. తను సామాన్య గుమాస్తాయే కావచ్చు కానీ సమాజంలో మంచి పౌరుడు, తనకి మర్యాద మంచి ఉంది. తన ముందు పెద్ద ఆయనకి ఈ విషయం తెలియజేయాలి. దారిలో సెలూన్కి వెళ్ళి చక్కగా క్రాఫ్ట్ చేయించుకున్నాడు. తర్వాత తన ప్రవర్తనను ఆయనకు వివరంగా చెప్పుకుని ఆయన తన్ని అపార్థం చేసుకోకుండా చూసుకోవాలని బ్రిడ్జ్లో ఆఫీసుకు వెళ్ళాడు. తిన్నగా జనరల్ రిసెప్షన్ గదిలో ఉన్నాడు. గదంతా అర్జీదారులు వినతి పత్రాలు సమర్పించుకుంటూ గుమిగూడి ఉన్నారు. బ్రిడ్జ్లో ఏదో మాట్లాడుతూ జనరల్ రిసెప్షన్ గదిలో ఉన్నాడు. గదంతా అర్జీదారులు వినతి పత్రాలు సమర్పించుకుంటూ గుమిగూడి ఉన్నారు. బ్రిడ్జ్లో ఏదో మాట్లాడుతూ అర్జీలు స్వీకరిస్తూ ఉన్నాడు. ఆయనకు విరామం దొరికే వరకు వేచి ఉన్నాడు పక్కన ఎకో. కాసేపు అయ్యాక జనరల్ ఎకోను చూశాడు. ఎకో మొదలుపెట్టాడు, సార్ రాత్రి ఆర్కేడియా థియేటర్లో మీకు గుర్తుండే ఉండాలి అని ప్రారంభించాడు చెరువు ఎకో. అకస్మాత్తుగా నాకు తుమ్ము వచ్చింది, మీకు క్షమాపణ చెప్పుకున్నాను అన్నాడు. ఆయన చాలా క్యాజువల్గా, అబ్బే అదే దాందే ముందులేవో అనేసి ఇంకో అర్జీదారుడితో మాట్లాడసాగాడు. ఆయన అసలు చెకోవని పట్టించుకోనే లేదు. ఈయన నేను చెప్పేది వినిపించుకోవటం లేదు అంటే ఈయన నా మీద ఇంకా కోపంగా ఉన్నాడనమాట. ఏమైనా దీన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదు, వివరించి చెప్పాల్సిందే ఆయనకు అనుకున్నాడు. అర్జీదారులంతా వెళ్ళిపోయారు. జనరల్ లేచి తన ఛాంబర్ వైపు వెళ్ళిపోబోతున్నాడు. చెరువు ఎక్కువ క్షమించండి సార్ అంటూ గబుక్కును ముందుకు వెళ్ళాడు. నా హృదయపూర్వకమైన పశ్చాత్తాపం వల్లనే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టే సాహసం చేస్తున్నాను అన్నాడు దీనంగా. జనరల్కి ఏడుపు ఒక్కటే తక్కువగా ఉంది. వెళ్ళిపో అన్నట్లు చేయి ఊపాడు. నువ్వు నన్ను పరిహాసం చేస్తున్నావు, వెళ్ళిపో అంటూ అరిచాడు. చెరువు ఎక్కువ ముఖం మీద పెళ్ళును కొట్టినట్లు తలుపు గడియ వేసుకున్నాడు. పరిహాసం అంటాడైనా ఏమిటినా, ఇందులో వినోదం ఏముంది, ఆ మాత్రం అర్థం కదా, పెద్ద జనరల్ కూడాను, నేను చెప్పేది అర్థం చేసుకోలేకపోతున్నాడు. సరే ఇక నా క్షమాపణలతో ఈయన్ని బాధించను, ఏదో ఏడవని, ఈయన దగ్గరికి ఇక రానే రాను, ఓ ఉత్తరమ క్రాస్ పడేస్తానంతే. అయితే అతనికి ఎలా ఉత్తరం రాయాలో తెలియలేదు. ఆలోచించి విసిగిపోయాడు. పరిష్కారం చేసుకోవడానికి మళ్ళీ జనరల్ దగ్గరికి వెళ్ళక తప్పలేదు. జనరల్ ఈసారి అతని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అతను మొదలుపెట్టాడు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కానీ మీరు అన్నట్లు పరిహసించడానికి మాత్రం కాదు, తుమ్మి మీకు ఇబ్బంది కలిగించినందుకు మీకు క్షమాపణలు చెప్పుకోవాలని వచ్చాను.
మీరు ముందు పరిహాసం అనుకుంటున్నారులాగుంది. పరిహాసం అనేది నా కళ్ళకు కూడా రాదు. అంత సాహసమా నాకు? నేను ఒక సామాన్య గుమస్తాని, పరిహాసం చేయాలని నేను అనుకుంటే ఇక పెద్దవాళ్ళ పట్ల గౌరవం అనేది లేనట్లే కదా. జనరల్ పట్టలేని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ముఖం ఎర్రగా కందగడ్డలా అయిపోయింది. ఆవేశంతో ఉండదు, పో బయటికి అని గట్టిగా అరిచాడు. చెరయ్యకో భయంతో కొయ్యబారిపోతూ, ఏమన్నారు మీరు అని మెలిగా గొనిగాడు. పో బయటికి ఆయన మళ్ళీ అరిచాడు. ఏ డిపార్ట్మెంట్కైనా ఆయన అధికారి, తన గుమస్తా. చెరువకో వివరణుడయ్యాడు. గుమ్మందాక ఆయనకి తన వెన్ను చూపించరాదని వెనక్కి అడుగులు వేస్తూ విమూఢంగా బయటికి వచ్చాడు. అతని మనసు చాలా గాయపడింది. వ్యర్థంగా వీధుల్లో దిగాడు, తిరిగాడు. రోడ్ల మీద సందడి సవడి అతనికి ఏమీ పట్టలేదు. యాంత్రికంగా వచ్చి ఇల్లు చేరాడు. సోఫాలో కూలబడ్డాడు. అకస్మాత్తుగా అతని లోపల ఏదో పుట్టుకుమన్నట్లు అనిపించింది. అంతే. మిత్రులారా, విన్నారు కదా ఆంటోన్ చెహోవ్ రష్యన్ కథ ఇవాన్ తుమో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి విషయంతో రేపు మిమ్మల్ని కలిసేంత వరకు సెలవు. నమస్కారం.